బీఆర్ఎస్ కేసీఆర్ అనుసరించిన రైతు వ్యతిరేక విధానాల వల్లనే రాష్టంలోని అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారని మంత్రి దుద్దిల్లు శ్రీధర్బాబు ఆరోపించారు. ఇప్పుడు వారి పట్ల కేసీఆర్ ముసలి కన్నీళ్లు కార్చడం విడ్డూరంగా ఉందన్నారు. రైతుల ఇబ్బందులకు కేసీఆరే కారణమని, ఈ విషయంలో వారికి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎంపీ సీట్లు గెలవడం కోసమే కేసీఆర్ రాజకీయాలు చేస్తున్నారని శ్రీధర్బాబు ఆరోపించారు. 10 సంవత్సరాల కాలం పాటు ఏమి చేయలేని టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు రైతుల పట్ల ముసలి కన్నీరు గారుస్తూ ఉన్నారు. రాష్ట్రానికి సంబంధించిన రైతాంగ సోదరులకు, ఈరోజు వారు పడతా ఉన్న ఇబ్బందులకు ప్రధాన కారకులు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అధినేత కేసీఆర్ గారు, వారి మంత్రిమండలి అనాలోచితమైన విధానాలు, ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడంతో రైతుల పరిస్థితి ఈరోజు ఈ విధంగా ఉంది. వారి ప్రభుత్వంలో బస్తాకి 4 కేజీలు 5 కేజీలు తీసిండు పరుగు పేరిట. రైతు ఎంత నష్టపోయిండు అప్పుడు మాట్లాడలే. క్వింటల్కు 10 కేజీల వరకు తరుగు పేరు మీద 14 వరకు ఆ రైతును మోసం చేసి అప్పుడు పరిపాలన యంత్రాంగం నడిపించి రైతుల విషయంలో ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. పాడీ పర్చేస్ సెంటర్స్లో కానీ రైస్ మిల్లర్లకు సంబంధించి ఎక్కడ కూడా రైతుకు అన్యాయం కాకుండా, ట్రక్ షీట్ కూడా రైతుకు సోదరుడికి అందజేసే కార్యక్రమం, కార్యాచరణ పరిపాలన యంత్రాంగం తీసుకోబోతుందని సివిల్ సప్లైకి సంబంధించిన కమిషనర్ గారు తెలియజేయడం జరిగింది.